తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు అత్యంత కీలకమని, కౌంటింగ్ సమయంలో వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అబ్జర్వర్లు దినేష్ పటేల్, రాజేంద్ర కుమార్లు తెలిపారు. స్థానిక ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో మైక్రో అబ్జర్వర్ల సమావేశంలో జనరల్ అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియలో వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. మే 2న ఉదయం 6:30 ఎస్వీఆర్స్ కళాశాల ఆవరణ చేరుకోవాలన్నారు. 7 గంటలకు జరిగే రాండమైజేషన్తో టేబుల్ అలాట్మెంట్ జరుగుతుందని తెలిపారు. ప్రతి రౌండ్ కంట్రోల్ యూనిట్ సీరియల్, పోలింగ్ కేంద్రం వివరాలు వంటివి 17C లో నమోదుతో సరిపోల్చుకోవాలని అన్నారు. ప్రతి అభ్యర్థి రిజల్ట్ 7 సెకండ్ల పాటు డిస్ప్లే ఉంటుందని, అభ్యర్థి ఎదురుగా ఓట్ల సంఖ్య 17C లో నమోదు చేయాలన్నారు. 28 అభ్యర్థులు ఒక నోటా ఉంటుందని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్స్ అనుమతి లేదని సూచించారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 7 టేబుల్స్, 10 కౌంటింగ్ హాళ్లు ఉంటాయని తెలిపారు. మొబైల్స్ అనుమతి లేనందున కౌంటింగ్ పాస్తో పాటు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు పేపర్ తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి ఏఆర్ఓ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ చంద్రమౌళి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. In a free, fair and transparent manner. This is the motto of Election Commission of India, that we should have free, fair and transparent election in the country. That is the base for any working, any sound democracy. The CU is coming to the counting table. Counting supervisor will check 3-4 types of safes and mechanism for security of the CUs. And he will show all the counting agents over there at each counting table, and it is recorded in 17C perfectly as per the CU. This is your role. Polling agent side vaaru chuse vidhanga pettu candidate 1 10 antaru, agar counting result 10 raasukuntaru, simultaneously meer kuda 10 note chestuntaru. సో అట్లా 28 క్యాండిడేట్స్ ప్లస్ 29th నోటా నోట్ చేసిన తర్వాత ఫామ్ 17C లో ఎన్ని ఓట్స్ ఉన్నాయో సిఈలో కూడా అన్ని ఓట్స్ ఖచ్చితంగా ఉంటుంది. రెజిస్టర్ ఆఫ్ ది రేర్ కేసులో డిఫరెన్స్.